ओम भर्तरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननवद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसा सर्वार्थानां उपक्रमे नत्वा कृतकृत्याशुस्त नमामि गजाननं शारदा शारदां भोजवदनावदनं भुजे सर्वदा सर्वदा अस्माकम् सन्निधि सन्निधि गृहात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న వైదిక సంస్కృత భాష గురించి, దానికి లౌకిక సంస్కృత భాషకి ఉన్న కొన్ని భేదాల గురించి నిన్న చెప్పుకున్నాం. ఈరోజు ముందు ఈ సాంస్కృతిక ఆదానము అని అంటాము, కల్చరల్ బారోయింగ్ అని చెబుతున్నారు, వాటి గురించినటువంటి విశేషాలు తెలుసు. అంటే మానవుడు సంఘజీవి కాబట్టి సంఘంలో అందరితోటి మసులుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఇతరుల నుండి తాను విజ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. ఈ పొందేటువంటి క్రమంలో అవతల వారి యొక్క భాషకు సంబంధించినటువంటి విశేషాలు తాను స్వీకరించడం జరుగుతుంది. ఒకే భాషలో అయినా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఏదో ఒకే సమాజంలో తెలుగువారి గ్రూప్లోనే సమూహంలోనే ఉన్నప్పటికీ విజ్ఞాన శాస్త్రవేత్త ఉంటాడు, ఒక వైద్యుడు ఉంటాడు, ఒక లాయర్ ఉంటాడు, లేదా ఒక సంస్కృత పండితుడు ఉంటాడు, లేదా దాంట్లో వ్యాకరణ వాళ్ళు ఉంటారు, తర్కం వాళ్ళు ఉంటారు, మీమాంస వాళ్ళు ఉంటారు. ఇలాగా రకరకాలైనటువంటి వ్యక్తుల విజ్ఞానం ద్వారా వారి మాటల్లో ఆ విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు లేదా కొన్ని పారిభాషిక పదాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు అవి మనం విని వాటిని మనం స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ పదాలు మన భాషలో కూడా, అంటే మనం మాట్లాడే భాషలో కూడా వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా ఒక భాషలో అంతగా మనం దీన్ని గుర్తించాం. కానీ అదే ఇతర భాషా వ్యక్తులు, ఇతర ప్రదేశం వాళ్ళు మన ప్రదేశానికి రావడం కానీ లేదా మనము ఇతర ప్రదేశాల్లో ఉండడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ భాషకు సంబంధించినటువంటి పదాలు కొన్ని మన వ్యవహారంలో కూడా వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఏమవుతుందన్నమాట, అన్య భాషా సంబంధమైనటువంటి పదాలు మన భాషలోకి వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేటువంటి సందర్భంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దానికి ఉదాహరణగా ఇప్పుడు మామూలుగా రోడ్ అన్నాం అనుకోండి ఇంగ్లీష్ భాషలో, అది మన తెలుగు భాషకి సంబంధించి రోడ్డు అని అనేస్తాం. కొంతకాలం పోయేసరికి ఈ రోడ్డు అనేది ఇంగ్లీషు పదము అనే సంగతే మర్చిపోతాం. అంటే దాని యొక్క సహజమైనటువంటి స్వరూపం అనేది కోల్పోతుంది, దాని ఐడెంటిటీని అది కోల్పోతుంది. కోల్పోవడంతో కేవలం తెలుగు భాషా పదంలా అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డు అనేది మనం ఇంగ్లీష్లో రోడ్ అనేది వినేదాకా ఈ రోడ్డు అనే పదము ఇంగ్లీష్ పదము అనే సంగతి మనకి తెలియదు. అలాగే ఎక్కువ సంస్కృతంలో అన్నం అనే పదం ఉందనుకోండి, అన్నం సంస్కృత పదం, మనం తెలుగులో అన్నము అంటే ఇది తెలుగు పదమే అని భావిస్తాం అన్నమాట. ఇలాగా అనేకమైన పదాలు ఆయా సమూహముల నుంచి, ఇతర భాషలు వ్యవహారం చేసేటువంటి సమూహాల నుండి, వారితో పరిచయం వల్ల, వారితో వ్యాపార లావాదేవీల వల్ల, లేదా వారి గ్రూపులో వాళ్ళ సమూహంలో మనం ఉండడం వల్ల, లేదా మన సమూహంలో వాళ్ళు ఉండడం వల్ల అనేక పదాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. దాని విషయం మొదట చెబుతున్నాము. ధ్వన్యంతరము అని అంటే ఏమిటి, ఇతర భాషకు సంబంధించినటువంటి ధ్వని మన భాషలో లేకపోవచ్చు, లేకపోతే మన భాషకు సంబంధించినటువంటి ధ్వని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఇప్పుడు దానికి బాగా ఉదాహరణకి
లేదా మన భాషలో ఇతర భాషకు సంబంధించినటువంటి ధ్వనిని మనం ప్రవేశపెట్టుకుంటాం అన్నమాట. అలా జరుగుతూ ఉంటాయి. ఏదో మిషన్ ఉందనుకోండి, ఈ మిషన్ అనే దాన్ని మనం మిషన్ అనటం, షకారం. ఈ షకారం వాళ్ళ భాషలో లేదు. లేకపోతే ఏమవుతుందనమాట, మన భాషలో ఉన్న షకారాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే వాళ్ళు తాళ దంత్యం మిస్సన్ అని వాళ్ళంటే మనం మిషన్ అని మనం అంటాం. అంటే సకారం లేదని కాదు, అంటే వాళ్ళ సకారము ఉచ్చరించే సందర్భంలో మనకు అలవాటైనటువంటి షకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఉదాహరణ ఫాదర్, ఈ ఫాదర్ ఎఫ్ ఫా అనే ఉచ్చారణ మన భాషలో లేదు. లేకపోతే ఏం చేస్తున్నాము, దాన్ని స్వీకరించి మన భాషలో ఉన్న చోట కూడా, మన భాషలో కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఫలం అన్నాం అనమాట, ఫలం అన్నానికి బదులుగా ఫలం అంటాం. ఈ ఫా అనేది ఇంగ్లీష్ భాషకు సంబంధించిన ఫాదర్ అనే దాంట్లో ఉంది. ఆ ఫా మన భాషలో లేకపోయినా మన భాషలో ఉన్న ఆ ఫాని ఫాగా ఉచ్చరిస్తాం. ఇలాంటివి కొన్ని, ఏదో స్కూల్ స్టేషన్ స్టేషన్ అంటూ ఉంటారు, మాస్టర్, ఇట్లాంటి పదాలు. అలాగే నా యా నా నా మా, ఇవి సంస్కృతంలో ఇప్పుడు వందే అని అనుకోండి, వన్ దే నకార దకారం, ఇది కేవలం అనుస్వారగానే మనం ఉచ్చరిస్తాం, వందే అంటాం. కంఠ, అంక, పంచమి, కుంభ, ఈ శబ్దాల్లో అనుస్వారం ఉచ్చరిస్తాం. దీన్ని పరసవర్ణము అని అంటారు. సంస్కృతంలో పరసవర్ణంగా ఈ నకారము, లేదా నకారము, నకారము, ఈ అకారము, మకారము, ఇవి ఉచ్చరించేటువంటి సందర్భాల్లో వాటికి బదులుగా మనం అనుస్వారం ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ప్రాచీన తెలుగు భాష యొక్క చూసినట్టే శాసనాలు అవి చూసినట్టయితే ఎలా కనబడుతుందంటే, సంస్కృతాన్ని వాళ్ళు అనుసరించారు. సంస్కృతాన్ని వాళ్ళు అనుసరించి తెలుగు పదాల్లో కూడా ఈ పరసవర్ణం రాశారు. వంకర అన్నాం అనుకోండి, వంకర తెలుగు పదం. ఈ వంకర తెలుగు పదంలో మనం రాసేటప్పుడు ఇప్పుడు ఏం రాస్తున్నాము, వా తర్వాత పూర్ణానుస్వారం పెడుతున్నాం. శాసన భాషలో చూసినట్టయితే వాళ్ళు నకారం కింద కకారం రాస్తారు. ఈ నకారం కింద కకారం రాయడం ఎందుకు వచ్చింది అంటే సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చింది. సంస్కృత భాషలో అనుస్వారకు పరసవర్ణం రాస్తే నకారం రాస్తాం. అంటే సంస్కృత భాషకు సంబంధించినటువంటి వ్యవహారము దానితో పరిచయం వల్ల తెలుగు భాషలో ప్రవేశించింది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, తెలుగు భాషతో ఉన్న పరిచయం వల్ల, ఎక్కువ మాతృభాష అవడం చేత, సంస్కృతంలో కూడా పరసవర్ణం రాయవలసిన చోట అనుస్వారం రాసేస్తున్నాం. అంటే ఇప్పుడు కంఠ ఉందనుకోండి, ఈ కకారం పక్కన పూర్ణానుస్వారం పెట్టి రాసేస్తాం సంస్కృత భాషలో కూడా. కానీ వస్తుత అక్కడ నకారం కింద ఠకారం రాయాలి. ఇలాగ ఏమవుతుందనమాట, ఆ భాషతోటి పరిచయం వల్ల ఆ భాషా సంబంధ దానికి సంబంధించినటువంటి లిపి సంకేతము కానీ వ్యవహారము కానీ ఈ భాషలోకి, తెలుగులోకి రావడం, తెలుగులో ఉన్నటువంటి వ్యవహారం వల్ల సంస్కృతంలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి విషయంలో లా, ఈ లా అనేది ఇంతకు ముందు మనం కూడా ఒకసారి చెప్పుకున్నాం. మంగళం అని ఉంది, కళ అని, ఈ ఆర్ట్ అనే అర్థంలో కళా, కళలు అనే వాళ్ళు అంటారు. సంస్కృతంలో అయితే లాయే ఉంది, లౌకిక సంస్కృతంలో. అదే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే తెలుగులో కళ అంటున్నాం. ఇలా అనడానికి కూడా కొంత కారణం ఏంటంటే, ద్రావిడ భాషా ప్రాధాన్యం, ద్రావిడ భాషా ప్రభావం వల్ల మూర్ధన్యం పలకడం ఒకటి. అంతేకాకుండా మన తెలుగులో కళ అంటే ఒక అర్థం ఉంది, స్వప్నము అని అర్థం ఉంది, కళ అంటే వేరే. ఈ రెండింటి భేదాన్ని గుర్తించడానికి కూడా ఉచ్చారణలో దాన్ని స్వీకరించి ఉండొచ్చు అనమాట. ఇలాగేముందనమాట, ఇతర భాషా పదాలని మన భాషలోకి స్వీకరించేటప్పుడు ధ్వనికి సంబంధించినటువంటి భేదాలు వస్తూ ఉంటాయి. అలాగే ధ్వనిక్రమ ఉల్లంఘన అంటే, ధ్వనిక్రమం అంటే ఒక విధంగా వర్ణక్రమం అనుకోవచ్చు, వర్ణక్రమంలో మార్పులు కూడా వస్తూ ఉంటాయి. అది బ్రాహ్మణ అనుకోండి, బ్రాహ్మణ ఆ కింద మా, దానికి బ్రాహ్మణం, మా కింద హ. ఇప్పుడు వాస్తవానికి మనం అలాగే పలుకుతాం, బ్రహ్మాన్న
బ్రాహ్మణాన్న ఎలా పలుకుతావు అంటే మా కింద హా పలుకుతావు. వన్నీ వన్నీ అన్నప్పుడు రాయడం హా కింద నా రాస్తాం, పలకడం నా కింద హా పలుకుతాం. అది దానికి ఒక ప్రాతిశాఖ్య, అలాగే పాణినీయ శిక్ష, దాంట్లో ఒక నియమం చెప్పారనుకోండి, అందువల్ల అది హా కింద నా రాసినా ఉచ్చరించేటప్పుడు నా కింద హా ఉచ్చరించాలి. ఇది కూడా ధ్వనిక్రమం యొక్క ఉల్లంఘన కిందే వస్తుందన్నమాట. ఇంతకుముందు వర్ణవ్యత్యయం లాంటిది అనమాట. ఎందుకంటే వారణాసి అనేటువంటి సంస్కృత పదం ఇంగ్లీష్లో రాసినప్పుడు బెనారస్ అంటుంది. అంటే ఏమిటి, అక్కడ వారణాసి ఈ నకారము వెనకొచ్చి రేఖ అవతలకెళ్ళింది, బెనారస్. ఈ నా రా ఈ రెండింటికి వ్యత్యయం జరిగిందనమాట. ఇది కూడా ఒక భాష నుండి ఇంకో భాషలోకి వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ధ్వనిక్రమం అని అనుకున్న ఉంది, ధ్వనిక్రమం అన్నా వర్ణక్రమం అన్నా పర్వాలేదు, ఆ వర్ణక్రమం మారుతూ ఉంటుంది అనమాట. అలాగే మూల భాష యొక్క పద అదృశ్యం అవటం, అంటే ఆ పదం కనపడకుండా పోవడం అంటే ఇంతకు ముందు అనుకున్నాం దాని యొక్క ఐడెంటిటీ కోల్పోతుంది. అది ఇందాక ఇప్పుడు రోడ్డు, టేబులు, చైరు, పెన్సిలు, పెన్ను ఇవి వాడుతున్నాం కదా. చిన్న కుర్రాడిని అడిగినట్టయితే వాడికి, అంటే ఇంగ్లీష్లో పరిచయం లేకపోయినట్టయితే పెన్ను తెలుగు పదమే అనుకుంటారు ఎవరైనా. కేవలం మనమే అక్కర్లేదు, ఆ చిన్నపిల్లలే అక్కర్లేదు, పెద్దవాళ్ళు అయినా సరే ఇంగ్లీష్తో పరిచయం లేకపోతే పెన్ను పెన్సిలు ఇవన్నీ తెలుగు పదాలనే అనుకుంటారు. అంటే ఏమవుతుందనమాట, ఆ సమాజంలో పూర్తి తెలుగు సమాజంలోకి ఆ పదాలు వెళ్ళేసరికి దాని యొక్క ఆ గుర్తింపునది, సహజమైనటువంటి స్వభాషకు సంబంధించినటువంటి గుర్తింపునది కోల్పోతుంది అన్నమాట. ఇలాగా ఇంకా కొన్ని ఉదాహరణ, ఫ్రెంచ్ భాషకు సంబంధించి మార్బ్రే అనే దానికి ఇంగ్లీష్లో మార్బల్ అని వాడతారు, లాటిన్లో స్ట్రాటా అనే దాన్ని ఇంగ్లీష్లో స్ట్రీట్ అని, లాటిన్లో టెంప్లం అనే దాన్ని ఇంగ్లీష్లో టెంపుల్ అని మార్పు పొందుతుంది అన్నమాట. ఈ మార్పు ఎప్పుడైతే పొందిందో అది తన యొక్క సహజత్వాన్ని కోల్పోతుంది. అలాగే ఒక్కొక్క సందర్భాల్లో ఆ పదం అంతా కాకుండా ఇతర భాషకు సంబంధించినటువంటి ఆ ప్రత్యయం మాత్రమే గ్రహించడం ఉంటూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఏం చెబుతారంటే, ఈ ఈబుల్ ఏబుల్, మన ఏబుల్ బాగా ప్రసిద్ధమైంది, లాటిన్ లేదా ఫ్రెంచికి సంబంధించినటువంటి ఈ ప్రత్యయము, ఈ సఫిక్స్, ఇది ఇంగ్లీష్లో ఎగ్రీబుల్, వేరియబుల్, ఎక్స్క్యూజబుల్ అని వాడుతుంది. అవి తన భాషలోకి సంబంధించిన పదాలు కూడా వాడతారు. ఈట్ అనుకున్నది ఇంగ్లీష్ పదము, ఈటబుల్, బేర్, బేరబుల్. ఇప్పుడు దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూడబుల్లు, తినబుల్లు అని కూడా అంటున్నాం. అంటే ఏ తప్పేవి కానీ ఏమిటనమాట, ఈ ఏబిఎల్ఈ ఏబుల్ అనేటువంటిది ఆ ఫ్రెంచికి సంబంధించినటువంటి ప్రత్యయం, సఫిక్స్ అనమాట. ఆ సఫిక్స్ ఇంగ్లీష్ భాషలోకి వచ్చింది, ఇంగ్లీష్ పదాలకు వాడారు. అది చూసి మనం తెలుగు పదాలకు కూడా అది వాటిని తగిలితే తగలచ్చు అటువంటిది. ఇప్పుడు సరదాగా వాడుతూ ఉంటారు అలాంటివి. అలాగే సంస్కృతంలో మయట్, మాత్రచ్ అనేటువంటి ప్రత్యయాలు ఉన్నాయి, అవి తెలుగు పదాలు కూడా మనం వాడుతూ ఉంటాం. అంత మాత్రం చేత అంటాం, లేదా నేను మాత్రం వెళ్ళకూడదా, నేను మాత్రం చదవకూడదా అని అంటుంది, లేదా ఇది నీకు మాత్రమే ఇస్తున్నాను అని అంటాం. అలాగే మయట్, అంతా చీకటిమయం అయింది అంటాం. అంటే ఏమిటి, ఈ మయట్ అనేది సంస్కృత పరిచయము, సంస్కృత పదం మీద రావలసింది తెలుగు పదం మీద వాడుతున్నాం అన్నమాట. అంచేది ఏమవుతుందన్నమాట, ఒక్కొక్క సందర్భంలో ఇతర భాషకు సంబంధించిన పదం అంతా తీసుకోవడం కాకుండా ఆ పదంలో ఉన్నటువంటి ప్రత్యయాన్ని మాత్రమే మనం స్వీకరించి మన భాషలో దాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఇది కూడా ఒక విధమైన ఆదానం అన్నమాట, స్వీకరించడం. ఇవన్నీ సాంస్కృతిక ఆదానములు అని పేరు పెట్టారు. అంటే ఇతర సంస్కృతికి చెందిన భాషలో ఉన్నటువంటి పదాలని, ప్రత్యయాల్ని మన భాషలోకి స్వీకరించడం అన్నమాట.
అయితే ఈ ఆదానం వల్ల ఏమిటి అని అంటే దానివల్ల వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు, వైజ్ఞానిక అంశాలు, ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలుస్తాయన్నమాట. ఇది హోరా, త్రిజ్య అనేవి గ్రీకు గణిత సంబంధమైన పదాలు మనకు వచ్చాయి. దీనికి హోరా అనే పదానికి మరొక అభిప్రాయం కూడా ఉందనుకోండి, సంస్కృతంలో అహోరాత్రులు అంటాం. ఈ అహోరాత్రులలో పగటికి సంబంధించిన అహో అనే పదంలో హోని, రాత్రికి సంబంధించినటువంటి రాణి తీసుకుని హోరా. ఇది హోరాయే అవర్ కింద హెచ్ఓయూఆర్ అవర్ అని అయిందని కూడా అంటారు. అదొక అభిప్రాయం అనమాట. అయితే అది గ్రీక్ గణితానికి సంబంధించినటువంటి గ్రీక్ పదాలు మన భాషలోకి, సంస్కృతంలోకి లేదా తెలుగులోకి వస్తాం. అలాగే పర్షియానికి, పర్షియన్ భాషకు సంబంధించిన దీనార్ అనే పదం మనకి రావటం, అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వస్త్రములు, అలంకరణములు, ఈ కాస్మెటిక్స్, లేపనములు, ఇవన్నీ కూడా ఎక్కువ భాగం ఫ్రెంచ్ నుండి ఆంగ్లంలోకి వచ్చాయి, ఆంగ్లం నుండి మన తెలుగులోకి వచ్చాయి. అలాగే తినుబండారాలకు సంబంధించినవి ఆంగ్ల భాష నుంచి మన భాషలోకి వచ్చాయి. ఈ ఆధ్యాత్మిక వైజ్ఞానిక పదాలు సంస్కృతం నుండి ఇతర భాషల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు సంస్కృతంలో మనం కొన్ని ఏదో ఆత్మానో లేదో జీవుడనో పరమాత్మానో ఇలా ఏదో రకరకాల చెబుతుంటాం. ఇటువంటి పదాలు మన సంస్కృతం నుండి ఇతర భాషల్లోకి వచ్చి మన తెలుగులోకి వచ్చే భాష. ఇలాగ అంటే సాధారణంగా వీటిని కేటగారికల్గా చెప్పారు ఇక్కడ. అలాగే క్రీడలకు సంబంధించిన పదాలు ఇంగ్లీష్ నుండి ఇతర భాషల్లో వచ్చాయన్నమాట. అలాగే ఆల్జీబ్రా, ఆల్కహాల్, ఆల్కెమీ ఈ పదాలు అరబిక్ నుండి ఇతర భాషల్లోకి వెళ్ళాయి. ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఆ భాష ఏ ఆ పదము ఏ భాష నుండి వచ్చిందో ఆ భాష వాడే సమాజం యొక్క వైజ్ఞానిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సాంస్కృతిక విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. అది ఇప్పుడు సంస్కృతంలో మనం ఇప్పుడు చూడండి, ఏదో తెలుగులో పెళ్ళి అన్నాం, సంస్కృతంలో పాణిగ్రహణం అంటారు, వివాహం అంటారు. ఈ పదాలు తెలుగులోకి వచ్చి ఇతర భాషల్లోకి కూడా వెళ్ళచ్చు. ఉపనయనం, ఉపనయనం వివాహం మనకి ఒడుగు అని తెలుగులో అంటూ ఉంటాం. ఈ ఉపనయనం అనే పదము ఇతర భాషలో ఉండే అవకాశం లేదు, అంటే ఆ సంస్కారం మనకే ఉంది, ఇతరులకు లేదు. అంటే ఈ సంస్కారం మనకు ఉండడం చేత ఆ సంస్కారానికి సంబంధించినటువంటి పదము ఇతర భాషల్లోకి వెళుతూ ఉంటుంది అన్నమాట. అది పదం లేకపోవడం చేత వాళ్ళు ఇతరత్ర మరొక రకంగా కూడా చెప్తూ ఉంటారు. ఉపనయనాన్ని వాళ్ళు థ్రెట్ మ్యారేజ్ అంటుంటారు ఇంగ్లీష్లో. అలాగే సంస్కృతంలో కూడా ఇట్లాంటి ఈ ఆదాన పదాలు సంస్కృతంలో ఇతర భాషల నుండి వచ్చినవి చాలా ఉన్నాయన్నమాట. సాధారణంగా ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పదాలు ఇతరమైనటువంటి ఇండో ఆర్యన్ భాషలు, ఇండో ఆర్యన్ భాషలు కానివి, ఇండో ఆర్యన్ భాషల నుండి సంస్కృతంలోకి వచ్చాయి. ఇండో ఆర్యన్ భాషలు కానిటువంటి అంటే ద్రవిడ భాషా కుటుంబానికి చెందినటువంటి భాషలు, వాటి నుండి కూడా మన సంస్కృతంలోకి అనేక పదాలు వచ్చాయన్నమాట. ఇక్కడ ఏదో ఘోటక, శ్వెన్, కుక్కుర, వ్యాఘ్ర, భల్లూక ఇవి ఇతరమైనటువంటి ఇండో ఆర్యన్ భాషల నుండి మన సంస్కృతంలోకి వచ్చాయన్నమాట. ఇంకా ఉదాహరణలు ఒక్కొక్క భాష నుండి చూపిస్తున్నారు. తొలి ఆర్యన్ భాష నుండి గజ, కుంజర, కాసార, కులాయ అనేటువంటి పదాలు వచ్చాయి. ముండా భాష నుండి అలావు, కదలి, కార్పాస, సర్షప, జంబాల, తాంబూల, లాంగల అనేటువంటి పదాలు. అలాగే ద్రావిడ భాషల నుండి అర్క, కంక, కజ్జల, కటు, కఠిన, కానన, కుటి, నేర, తోల, పల్లి
గండ చూడ ముకుట అనేటువంటి పదాలు. అలాగే గ్రీకు భాష నుండి కలీన సురంగ, అలాగే పరిస్తోమ కుంత హేలి హోరా కేంద్ర మొదలగు పదాలు వచ్చాయి. ఇలాగా ఇండో యూరోపియన్ కుటుంబంలో కూడా ఇతర భాషలు ఉన్నాయి కాబట్టి ఆ వాటిల్లోంచి సంస్కృతంలోకి వచ్చినవి, ఇండో ఆర్యన్ భాషలోంచి సంస్కృతంలోకి వచ్చినవి, అనార్య భాషల్లోంచి అంటే ద్రావిడ భాషా కుటుంబం నుండి సంస్కృతంలోకి వచ్చినవి, ఇలాగ రకరకాల పదాలు ఆదానములుగా అంటే మన సంస్కృతంలోకి స్వీకరింపబడినవి ఉన్నాయన్న మాట. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొదట్లో ఆ ఉన్న పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాడినప్పటికీ క్రమశః అది మన భాషకు సంబంధించినటువంటి ఆ ధ్వనులను పొందినటువంటిదై మన స్వభాషా పదంగానే అది వాడబడుతూ ఉంటుంది అన్నమాట. అంచేతే కొన్నాళ్ళకి దాని యొక్క సహజ గుర్తింపును కోల్పోతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఇతర భాషల నుండి మనం స్వీకరించడం వల్ల ధ్వనుల్లో మార్పులు వస్తాయి, కొన్ని నూతనమైన ధ్వనులు ఏర్పడతాయి. ఇప్పుడు ఫ అనేది ఫ అంటే నూతన ధ్వని ఏర్పడడం అన్నమాట. అలాగే నూతన పద నిర్మాణం జరుగుతూ ఉండడం. ఇప్పుడు మయట్టు పరిచయము, మాత్ర పరిచయము, అలాగే ఏబుల్ అనేటువంటి ఇంగ్లీషు ఇలాగ ఇతరత్ర వస్తూ ఉండము. ఇవన్నీ కూడా నూతన పద నిర్మాణానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. దీన్ని సాంస్కృతిక ఆదానము లేదా కల్చరల్ బారోయింగ్స్ అని అంటారు అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకా ఈ ఫొనాలజీ గురించి చెప్పుకుందాము. ఈ ఫొనాలజీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కూడా. భాషా శాస్త్రంలో అంటే ఎందుకంటే భాష అంటేనే ధ్వనుల సముదాయం ఉంటుంది కాబట్టి భాషల యొక్క ప్రత్యేకతలు లేదా ఇతర భాషల యొక్క సంబంధాలు వీటన్నిటినీ తెలియడానికి ఈ ఫొనాలజీ అనేటువంటిది చాలా ముఖ్యమైనది అన్నమాట. దీంట్లో చాలా విషయాలు వస్తాయి, యావచ్ఛక్తిగా గ్రహించండి. పరీక్షల్లో ఉన్న పేపర్లు చూసి ఎంత అవసరమో అంత మాత్రము గ్రహించి అంత మాత్రమే అక్కడ వ్రాయండి. ధ్వని విజ్ఞానము అని అంటారు ఫొనాలజీ. ఈ ధ్వని విజ్ఞానము అంటే ఏమిటి అంటే కొంచెం వివరణ తెలుస్తుంది అనుకోండి. అంటే కూడా మనకి గ్రీకు భాషలో ఫోన్ అనే పదం ఉంది. ఆ ఫోన్ నుంచి ఫొనాలజీ ఫోనెటిక్స్ అనేటువంటి పదాలు ఏర్పడతాయి. అంచేత ఫొనాలజీ అంటే ధ్వనికి ధ్వనులకు సంబంధించినటువంటి విజ్ఞానము. అది ఏముంటుంది అంటే ధ్వనుల యొక్క విశ్లేషణ చేయడం, అలాగే అవి ఉచ్చారణ విధానాన్ని చూడటం, అలాగే వాటిని విభాగాలు చేయటం. ఇప్పుడు మనం అచ్చులు హల్లులు అనే విభాగం సాధారణమైన విభాగం అది. ఇంకా అంతకంటే లోపలికి వెళ్ళినట్టయితే ఈ హల్లులు మనం రకరకాలైనటువంటి విభాగం స్పర్శములని అంతస్థములని ఊష్మములని అనునాసికములని ఇలాగ విభాగం చేస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా ధ్వనులకు సంబంధించినటువంటి విజ్ఞానం. మనకి ఆధునిక భాషా శాస్త్రం వచ్చేదాకా ఈ భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఏమీ మనకి లేదేమో అని అనుకున్నారు. కానీ అది వచ్చిన తర్వాత ఆ దృష్టితో మన ప్రాచీనులు ఎన్నో విషయాలు చెప్పారు అనే సంగతిని గుర్తించారు అన్నమాట. అంతకుముందు ఉన్నటువంటి వాటినే ఇది వచ్చాక గుర్తించారు అన్నమాట. సంస్కృతంలో శిక్ష, ప్రాతిశాఖ్యం, వ్యాకరణం ఇవన్నీ కూడా ఈ ధ్వనులకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్పాయి. ముఖ్యంగా ప్రాతిశాఖ్యం చాలా విలువైనవి. అది ఏమైందంటే కేవలము వేదానికి సంబంధించిన గ్రంథాలుగా అవి ప్రసిద్ధి పొందడం వల్ల ఆ వేదం చదువుకునే వాళ్లే దానికి సంబంధించినటువంటి చదవడం వల్ల
అవి మామూలు సామాన్య సమూహంలోకి జనసమూహం అంటే కేవలం చదువు రాని వాళ్ళు కాదు, చదువు వచ్చినటువంటి వాళ్ళకు కూడా, సంస్కృతం చదువుకున్న వాళ్ళకు కూడా దానికి సంబంధించిన పరిచయం లేదనమాట. దాంట్లో ఈ ప్రాతిశాఖ్యంలో చాలా విషయాలు ఈ వర్ణముల యొక్క ఉచ్చారణకు సంబంధించి అనేక అంశాలు చెప్పారనమాట. అలాగే శిక్ష, పాణినీయ శిక్ష ప్రసిద్ధమైంది, ఇంకా ఇతరమైన శిక్షలు కూడా చాలా ఉన్నాయి. అసలు శిక్ష అంటేనే నేర్వడం అని అర్థం, అంటే ధ్వనుల యొక్క ఉచ్చారణ లేదా అధ్యయనం ఎలా చేయాలి అనే దాని గురించే ఈ శిక్ష ఎప్పుడు చెబుతూ ఉంటుంది అన్నమాట. మనకి పాణినీయ వ్యాకరణంలో చెప్పినటువంటి స్థానములు, ప్రయత్నములు, వర్ణముల యొక్క విభాగము, ఇవన్నీ కూడా ఆ శిక్షాశాస్త్రంలో చెప్పబడినటువంటివే మనం గ్రహిస్తున్నాం అన్నమాట. అంచేత భాషాశాస్త్రములో ఈ ధ్వనుల యొక్క విజ్ఞానానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. అయితే దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, వర్ణముల యొక్క ఉచ్చారణ మనం స్పష్టముగా స్వచ్ఛముగా చేయడానికి ఈ ధ్వని విజ్ఞానం చాలా ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఏ వర్ణం ఎక్కడి నుంచి పుడుతోందో మనకి తెలుస్తుంది కాబట్టి ఉచ్చరించేటప్పుడు మనం దాని మీద దృష్టి పెట్టి ఉచ్చరించే అవకాశం ఉంటుంది. అంచేత పొరపాటుగా ఉచ్చారణ రాకుండగా అసాధు ప్రయోగం చేయకుండగా ఉపయోగిస్తుంది. దాంట్లో మహాభాష్యంలో ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత శాస్త్రాన్విత సుప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అన్న రేఖ. ఈ శబ్ద ప్రయోగం అనేది ఏదో మాట్లాడటం అని అనుకున్నా, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే అని అనుకున్నా, సాధు శబ్ద ప్రయోగం వల్ల ఏకంగా స్వర్గే లోకే కామధుగ్భవతి అన్నారు. స్వర్గలోకంలో తన కోరికలన్నీ పొందేటువంటి వాడు అవుతాడు అని చెప్పాడు. అంటే శబ్దము యొక్క ఉచ్చారణ, సాధు శబ్ద ఉచ్చారణకి అంత ప్రాధాన్యం ఇచ్చారన్నమాట. అలాగే ఈ ఉచ్చారణలో తేడా వల్ల, ధ్వని మార్పు వల్ల అర్థంలో కూడా మార్పు వచ్చేస్తుంది. దానికి ప్రాచీనమైన ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది, యజ్ఞపి బహునాధీశే తథాపి పటపుత్ర వ్యాకరణం. నువ్వు పెద్దగా ఏమి చదువుకోకపోయినా వ్యాకరణం మాత్రం చదువుకో అన్నారు. ముఖం వ్యాకరణం ప్రోక్తం అని, అన్ని విద్యలకు కూడా వ్యాకరణమే ప్రధానం కాబట్టి వ్యాకరణం చదువుకో. అంటే మాట ఎలా మాట్లాడాలి, ఏ వర్ణములు ఎలా ఉచ్చరించాలనే తెలియడం కోసం అన్నమాట. మాటతోటే కదా మనం బతికేటువంటిది. అందువల్ల దానికి ఉదాహరణగా చెప్పారు, స్వజన స్వజనో మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్. అంటే సా ష వీటి ఉచ్చారణ తేడా కనుక వచ్చినట్టయితే అర్థం మారిపోతుంది. స్వజన అంటే తన వాళ్ళు అని అర్థం, స్వజన అంటే ఏదో కుక్క పిల్లలు అని అర్థం, శ్వ అంటే కుక్క. అలాగే సకలం అంటే సమస్తము, శకలం అంటే ఒక ముక్క, అలాగే సకృత్ అంటే ఒకసారి అని అర్థం, శకృత్ అంటే పేడ అని. ఏమైపోయింది, ఈ వర్ణ భేదం ఒక వర్ణమే, ఆ ఒక్క వర్ణం యొక్క భేదం చేత అర్థంలో చాలా మార్పు వచ్చేస్తుంది. అందుచేత ఈ ధ్వనుల యొక్క ఉచ్చారణ అనేటువంటిది చాలా ప్రధానమైనది భాషలో. అంచేత ధ్వని విజ్ఞానం చాలా ముఖ్యమైనది అన్నమాట. తర్వాత రెండు పదాలు దీంట్లో భాషాశాస్త్రంలో వాడుతూ ఉంటారు, ఫొనాలజీ అని ఫోనెటిక్స్ అని. ఫొనాలజీలోనూ ఫోన్ ఉంటుంది, ఫోనెటిక్స్లోనూ ఫోన్ అంటే ధ్వనికి సంబంధించిందే, కానీ ఫొనాలజీ అనేది చాలా విస్తృతమైనది అనమాట. అది ధ్వనులకు మార్పు, ధ్వనుల యొక్క వికాసము, ధ్వనులకు సంబంధము, వీటన్నిటిని గురించి ఫొనాలజీ చెబుతుంది. ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే అంటే సూక్ష్మమైన పరిశీలన, అది ఫోనెటిక్స్ అనమాట. సూక్ష్మమైన పరిశీలన అంటే ఆ ధ్వని ఎక్కడి నుంచి పుడుతోంది, ఎక్కడి నుంచి ఉచ్చరించినప్పుడు దానికి ఏ విధమైన ధ్వని వస్తోంది, ఆ విభాగం అంటే ఇంతకుముందు అనుకున్నాం మనము ఏదో అంతస్తులు, స్పర్శములు, అనునాశికలు, ఈ విభాగం ఉందే. ఈ భాషాశాస్త్రజ్ఞులు అయితే ఇంకా
కొన్ని సూక్ష్మమైన విభాగాలు చేసి చూపించారు. వాటన్నిటినీ దానికి సంబంధించిన విజ్ఞానాన్ని ఫోనెటిక్స్ అంటారు అన్నమాట. తర్వాత ధ్వనుల ఉత్పత్తిని గురించి పాణినీయ శిక్షలో కూడా చెప్పారు. ఈ ఆర్టికులేషన్ అని ఆ ఉచ్చారణ మనకి పాణినీయ శిక్షలో చెప్పిన దాని ప్రకారం అయితే మొట్టమొదట వాయు తరంగంలో ఉండి దాని తర్వాత శబ్ద తరంగంలోకి మారుతుంది అన్నమాట. ఆ ఆర్టికులేషన్ అనేటువంటి విధానం అంటే ధ్వని ఉచ్చారణ యొక్క విధానం లేదా ధ్వని ఉత్పత్తి యొక్క విధానం దీంట్లో ముఖ్యంగా చెప్పబడుతుంది అన్నమాట ధ్వని విజ్ఞానంలో. ఈ ఉత్పత్తి జరిగేటప్పుడు జరిగేటువంటి ఆ స్థాన ప్రయత్నములు అని ఉంటాయి, అవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. అంటే ఏ ఏ వర్ణములు ఏ స్థానం నుండి పుడుతున్నాయి, ఏ ప్రయత్నం వల్ల పుడుతున్నాయి, స్థాన ప్రయత్నములు అంటారు లేకపోతే స్థాన కరణములు అని కూడా అంటారు. ఆ రెండు ప్రధానం అన్నమాట. దాన్ని బట్టి మనం చేసేటువంటి ఆ ప్రయత్నము ఆ లోపల నుండి వచ్చినటువంటి ఆ వాయువు తర్వాత ధ్వని తరంగము మన ముఖములో ముఖయంత్రం అంటాము. ఈ ముఖయంత్రములో ఏ భాగాన్నైతే తగులుతుందో దాన్ని బట్టి వచ్చేటువంటి ధ్వని వాటిల్లో భేదాలు అవన్నీ ఈ ధ్వని విజ్ఞానానికి సంబంధించిన అంశములే అన్నమాట. దీంట్లో ధ్వని విజ్ఞానంలో ప్రధానంగా మూడు శాఖలు ఉన్నాయి. ఒకటి ఫిజియోలాజికల్ లేదా ఆర్టికులేటరీ ఫోనెటిక్స్. ఈ ఆర్టికులేటరీ ఫోనెటిక్స్ అంటే లోపల నుండి వచ్చినటువంటి ధ్వని తరంగము ఈ లోపల ఉన్న ముఖయంత్రములో ఉన్న శారీరక భాగాల్ని తగలడం అన్నమాట. ఆ తగలడం వల్ల వచ్చేటువంటి ధ్వని అంటే దీని ఔచ్చారణిక ధ్వని విజ్ఞానము అన్నారు. ఏదో ఇప్పుడు సంస్కృతంలో అకుహ విసర్జనీయానాం కంఠ విశేషానాం తాలు అని చెప్పారు. అంచేత తాలువులు తగిలి ఆ ధ్వని యువతలకు వచ్చినట్టయితే దాన్ని తాళవ్యాలని, అలాగే పైన మూర్ధ అంగుడి దానికి తగిలి వచ్చినటువంటి వర్ణాలని మూర్ధన్యములని, దంతములకు తగిలి వచ్చినటువంటి వర్ణాలు దంత్యములని ఈ విధంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఆ ఉచ్చారణ జరిగేటప్పుడు మన శరీర సంబంధమే లేదు ముఖయంత్రానికి సంబంధించిన ఆ భాగము ఏ భాగానికి తగలడం వల్ల ఏ వర్ణం వస్తుందో దీన్ని తెలుసుకోవడాన్నే ఆర్టికులేటరీ ఫోనెటిక్స్ అని అంటారు. అలాగే అకాయిస్టిక్ ఫోనెటిక్స్ సాంచారిక ధ్వని విజ్ఞానం అంటే దీంట్లో కొంచెం వివరణ అన్నమాట. ఇప్పుడు ఆ ఉ అన్నాం అనుకో, ఈ ఆ అన్నప్పుడు ఏమవుతుంది, లోపల నుంచి సాక్షాత్తుగా ధ్వని వస్తుంది యువతలు కంఠం అని చెబుతున్నాం స్థానం. ఇంకా మిగతా భాగాలు ఏమీ టచ్ అవ్వకుండా డైరెక్ట్గా బయటికి వెలువడుతుంది అనమాట. అదే ఊ అన్నాం అనుకోండి, ఈ ఊ అనేప్పుడు పొజిషను ఆ పెదవులు అవి వృత్తాకారంగా మారడం దాన్ని ఊ అన్నాడు. అంటే ఆ వాయు తరంగం యొక్క సంచారము అది ప్రయాణం చేయడం దానికి సంబంధించినటువంటి విజ్ఞానము ధ్వని విజ్ఞానము అన్నారు. అలాగే ఆడిటరీ ఫోనెటిక్స్ అంటే శ్రౌతిక ధ్వని విజ్ఞానం అని, అంటే మనం ఉచ్చరిస్తున్నాం ఎదటి వాడికి ఎలా వినపడుతోంది అంటే వినేవాడికి సంబంధించినటువంటి ఏ వర్ణం ఎలా వింటున్నాడు, ఈ వినడానికి చెవి ఆ చెవిలో ఉన్న భాగాలు దేన్ని ఏ విధంగా గ్రహిస్తోంది దీనికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఆడిటరీ ఫోనెటిక్స్ అంటారు. అంటే శ్రౌతిక ధ్వని విజ్ఞానం అన్నమాట. అంటే మనకి తెలిసినటువంటి వర్ణము లోపల ఉన్న ఆ వర్ణము ఉచ్చరించేదాకా ఎదుటివాడికి తెలియదు, అంచేత ఉచ్చరిస్తే ఎదుటివాడికి తెలుస్తుంది అన్నమాట. దాన్ని శ్రౌతిక ధ్వని అంటే ఈ మూడు శాఖలు దీంట్లో ప్రధానముగా ఉంటాయి, దానికి సంబంధించిన విజ్ఞానం తెలుసుకోవడం అని. తర్వాత ఈ ధ్వని యంత్రము అని మనం ఏదైతే మాట్లాడడానికి ఉపయోగిస్తామో ముఖయంత్రము అని కూడా అంటాము, వాగ్యంత్రము అని కూడా అంటారు. దానిలో ఉన్న భాగాలు ఇవి ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు
చెప్పినటువంటి భాగాలన్నమాట. విండ్ పైప్ అంటే శ్వాసనాళి, గలెట్ గ్రసని ఇది ఆహార నాళం అంటారు, లరింగ్స్ స్వరయంత్రం, వోకల్ కార్డ్ స్వరతంత్రులు, గ్లొట్టిస్ కాకలం, ఎపీ గ్లొట్టిస్ అభికాకలం, ఫరినిక్స్ గలబిలము, అంటే గలబిలం అంటే లోపల ఉండే రంధ్రం అన్నమాట. ఊల అంటే అలిజొఫ్వా, నాసల్ క్యావిటీ, నాసా వివరము అంటే ముక్కు రంధ్రాలు అన్నమాట, ఇంకా లోపలికి ఉండేటువంటి భాగం అంతా కూడా. సాఫ్ట్ ప్యాలెట్ మృదు తాలువు, ఈ సాఫ్ట్ ప్యాలెట్నే మృదు తాలువునే మనం కంఠ్యములు కంఠము అని కూడా అంటారు. సెరెబ్రం మూర్ధ అంగుడిని తాకి వచ్చే ఇప్పుడు టాఠాడాఠానా అర్రా షా ఇవన్నమాట. హార్డ్ ప్యాలెట్ కఠిన తాలువు, ఎల్వెలస్ వర్త్సము, టీత్ దంతములు, లిప్స్ ఓష్టములు, టిప్ ఆఫ్ ది టంగ్ జుఫానోకము, ఈ మళ్ళీ ఈ నాలుగుకి సంబంధించి ఆ నాలుక ముందు భాగము, మధ్య భాగము, వెనుక భాగము, పక్క భాగము ఇలా రకరకాలు చెప్తారు. బ్లేడ్ ఆఫ్ ది టంగ్ జుఫా పలకము, ఫ్రంట్ ఆఫ్ ది టంగ్ జుఫాగ్రము, మిడిల్ ఆఫ్ ది టంగ్ జుఫా మధ్యము, బ్యాక్ ఆఫ్ ది టంగ్ జుఫా పశ్చము, ఈ విధంగా వాళ్ళు ఈ ధ్వని యంత్రములో ఉన్న భాగాల్ని ఒక సూక్ష్మమైన పరిశీలన ద్వారా దీన్ని చెప్పారన్నమాట. అయితే అంటే మన భారతీయులు కూడా ఈ పాణినీయ శిక్షలో వాటిలో ఈ వర్ణ ఉచ్చారణ స్థానములను చెప్పారు. అయితే వాటికంటే వీళ్ళు కొంచెం ఇంకా సూక్ష్మంగా ఆధునిక యుగంలో విజ్ఞానం పెరగడం చేత, తత్సంబంధమైన యంత్రాలు కూడా ఉండడం చేత వీళ్ళు ఇంకా సూక్ష్మ పర్యటనతో ఇంకా కొన్ని ఎక్కువగా చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత ముఖ్యంగా వర్ణం ఉచ్చారణ జరగడానికి అంటే నోట్లోంచి వర్ణం బయటికి రావడానికి జరిగేటువంటి ప్రయత్నాలు, దీన్ని స్థానములు కరణములు అని రెండు రకాలుగా చెప్పారు. ఈ కరణములనే ప్రయత్నములు అని కూడా అంటూ ఉంటుంది. స్థాన ప్రయత్న విభాగం లేదా స్థాన కరణ విభాగము అనుకోవచ్చు. స్థానములు అంటే పాయింట్స్ ఆఫ్ ఆర్టికులేషన్, అంటే ఏమిటి, లోపల నుండి వచ్చినటువంటి ధ్వని తరంగము ఈ ముఖయంత్రంలో ఏ భాగాన్నైతే తాకి ఆ విధమైన వర్ణం వస్తోందో ఆ భాగములకు స్థానములు అని పేరు, ఈ పాయింట్స్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే. రెండవది కరణము అంటే ఈ ఇటువంటి ధ్వని రావడానికి జరిగే ప్రయత్నం, ఆ ప్రయత్నానికి కరణములు అని పేరు, ఆర్టికులేటర్స్. దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రయత్నాలని రెండు రకాలుగా చెప్పారు, ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము, అంటే లోపల జరిగేటువంటి ప్రయత్నం కొంత అది మనకి తెలియదు, బాహ్య ప్రయత్నంలో కొంత తెలుస్తుంది. ఇందాక చెప్పానే ఆ ఉ స ఏదో లా ష ఇట్లా అన్నప్పుడు కొంత ప్రయత్నం మనకి తెలుస్తుంది అన్నమాట. అటువంటి బాహ్య ప్రయత్నాలు వాళ్ళు చెప్తారు, దానికి ముందు జరిగేటువంటిది ఆభ్యంతర ప్రయత్నం. ఆ ఆభ్యంతర ప్రయత్నాన్ని మనం గుర్తించడం కొంచెం కష్టం అన్నమాట. దీంట్లో మన భారతీయ వ్యాకర్తలు చేసినటువంటి విభాగం ముందు చెబుతున్నాం. స్థానములు అకుహ విసర్జని విసర్జనీయానాం కంఠ అని సంస్కృతంలో అంటాం, ఆ కవర్గ హకారం విసర్గ వీటికి కంఠం స్థానం, ఈ చవర్గ యకారము షకారం వీటికి తాలువు స్థానం, రు టవర్గ రా ష వీటికి మూర్ధ స్థానం. ఈ మూర్ధం అంటే పైన అంగుడి, ఈ నాలుగు చూడండి టా టా ఠా డా ఢా ణా ష రా వీటిని ఉచ్చరించేటప్పుడు నాలుగు పైన తగులుతుంది అదనమాట. లుదులసానాం దంత లు తవర్గ లా సా వి దంతములు అంటే దంతం స్థానం అనమాట. ఉ కవర్గ
ఉపద్మానీయము, వీటికి ఓష్టము స్నానం. ఈ ఉపద్మానీయము జిహ్వామూలీయము అని రెండు. కాకాలకు ముందున్న అర్థ విసర్గాలని జిహ్వామూలీయం అంటారు, అంటే దుఃఖము అని అనుకోండి. అక్కడ దుఃఖము దుహూకము అని అనం. ఆ కాకి ముందు విసర్గనే సగభాగమే పలుకుతాం, అర్థ విసర్గ అంటారు దానికి, జిహ్వామూలీయం అని పేరు. కాకాలకు ముందున్న అర్థ విసర్గని జిహ్వామూలీయమని, పాపాలకు ముందున్న అర్థ విసర్గని ఉపద్మానీయమని అంటారు. అలాగే యమాంగణ, వీటికి నాసిక స్థానము అని. నాసిక స్థానము అంటే ఒక్క నాసికతోటి వీటి పలకడం కుదరదు. ముఖయంత్రము యొక్క భాగం లేకుండా, దాని యొక్క అవకాశం లేకుండా కేవలం ముక్కుతో పలకడం అనేది ఉండదు. అందుచేత మన సంస్కృతంలో చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, యమగణానాం నాసికాచ అని, నాసిక కూడా దానికి స్థానము అని. అంటే ముఖయంత్రములో ఉండే స్థానముతో పాటుగా నాసిక కూడా సహాయం చేస్తుంది అన్నమాట. అంచేత ఆయా వర్గస్థానముతో పాటు కాకా కాకాంగా అనే చోట నాకి కంఠముతో పాటుగా నాసిక కూడా స్థానం అన్నమాట. అంచేత వాటికి అనునాసిక అని పేరు వచ్చింది. ఎందుకంటే ముఖనాసిక, ముఖనాసికో వచనోను నాసిక, ముఖనాసిక వచనోను నాసిక అని పాణిని సూత్రం. అంటే ముఖ సహిత నాసికయ ఉచ్చార్యమాణ వర్ణ అనునాసిక సంజ్ఞ స్యాత్ అని చెప్పి, ముఖముతో కూడిన అంటే ముఖములో ఏవైతే తాళ్వాది స్థానములు ఉన్నాయో ఆ తాళ్వాది స్థానములతో పాటు నాసిక కూడా స్థానం దానికి అనమాట, ఈ అనునాసిక వర్ణాలు. అలాగే ఏ ఐ, ఏకార ఐకారంలో కంఠతాలు స్థానం, అంటే కంఠము ప్లస్ తాలు. ఓకార ఔకారములు కంఠము ఓష్టము స్థానం. వకారానికి దంతోష్టం, దంతము ఓష్టము స్థానం. అనుస్వారికి నాసిక స్థానం. ఈ విధంగా స్థానములు చెప్పబడ్డాయి. తర్వాత తర్వాత ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని రెండు రకాలుగా చెప్పారు, ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నము అని. ఈ ఆభ్యంతర ప్రయత్నాన్ని ఐదు రకాలుగా చెప్పారు, స్పృష్ట, ఈష స్పృష్ట, వివృత, ఈషద్ వివృత, సంవృత అని ఐదు ప్రయత్నం. కా నుండి మా వరకు కాదయో మావసానా స్పర్శ స్పృష్టం ప్రయత్నం స్పర్శానాం అని. కా నుండి మా వరకు స్పర్శలోని పేరు, వీటికి స్పృష్టం ప్రయత్నం. ఎరలవ అంతస్తములు వీటికి ఈషద్ స్పృష్టం ప్రయత్నం. శశసహ వీటికి ఓష్మములు అని పేరు, వీటికి ఏషద్వివృతం ప్రయత్నం. అచ్చుల వాటికి స్వరములు అని పేరు, వీటికి వివృతం ప్రయత్నం. ఒక హ్రస్వ అకారానికి మాత్రము ప్రయోగంలో సంవృతము అని, అంటే వ్యాకరణంలో ప్రక్రియా స్థితి ప్రయోగ స్థితి ఉంటుంది. అంటే ప్రక్రియాస్థితిలో అచ్చులు అన్ని వివృతములే, అంచేత అకారం కూడా వివృతమే. అదే ప్రయోగ స్థితిలో అకారం సంవృతము అని చెప్పబడుతుంది. ఇవి ఆభ్యంతర ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మనం గుర్తించడం కష్టం, గుర్తించలేము. బాహ్య ప్రయత్నాలు 11 రకాలు, వివార, సంవార, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితం, ఇవి 11. వీటిల్లో గ్రూప్ ఒక్కొక్క మూడు మూడు గ్రూప్, వివార, అఘోష, శ్వాస, ఈ మూడు ప్రయత్నాలు కలిగిన గ్రూప్ వేరు. అలాగే సంవార, ఘోష, నాద్ ఈ భాగం వేరు.
వీటిని అన్వాయిస్డ్ స్టాప్స్ వాయిస్డ్ స్టాప్స్ అని అంటారు. అంటే ముఖ్యమైన విభాగం ఏమిటంటే శ్వాసములు నాదములు అని, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వర్గంలో ఉన్న ప్రథమ ద్వితీయ అక్షరములన్నీ శ్వాసములు, అలాగే మూడు నాలుగు ఐదు వర్ణాలన్నీ నాదములు అన్నమాట. అంచేత నాదములు పేరు వాయిస్లు స్టాప్స్ అని పెట్టారు. స్టాప్స్ అంటే మొత్తం స్పర్శలోనే, కాదయో మావసాన స్పర్శ కదా, ఆ స్పర్శలన్నిటికీ స్టాప్స్ అని పేరు. దీంట్లో నాదములమో వాయిస్డ్ స్టాప్స్ అన్నారు, నాదములు కాని శ్వాసములకి అన్వాయిస్డ్ స్టాప్స్ అన్నారన్నమాట. దీంట్లో శషస ఎరళవహ, శ్వాసముల్లో శషస కూడా వస్తాయి, అలాగే నాదముల్లో ఎరళవహ అనే వస్తాయి. ఇప్పుడు ఏమైంది, ఇది మూడు మూడు ఆరు ప్రయత్నాలకి ఈ విభాగాలు చెప్పారన్నమాట. తర్వాత అల్పప్రాణ మహాప్రాణ విభాగం ఉంది. అల్పప్రాణులు మహాప్రాణులు, యాస్పిరేట్స్ నాన్ యాస్పిరేట్స్, కాగాంగ అంటే వర్గ బేసి వర్ణాలు ఒకటి మూడు ఐదు, ఒకటి మూడు ఐదు వర్ణములు అల్పప్రాణులు, రెండు నాలుగు వర్ణాలు మహాప్రాణులు అన్నమాట. కాగాంగ చజాయ టడాన తదాన పబమ ఎర్లవ, ఇవి మహాప్రాణుల్లో ఖ ఛ ఝ ట ఢ థ ధ ఫ భ శషస. తర్వాత ఉదాత్తానుదాత్త స్వరితం, అంటే మొదట మూడు మూడు ఆరు ప్రయత్నాలు చెప్పారు, తర్వాత రెండు అల్పప్రాణ మహాప్రాణ ఎనిమిది, ఉదాత్తానుదాత్త స్వరితములు మూడు పదకొండు అన్నమాట. ఈ ఉదాత్తానుదాత్త స్వరితములు అనేది అచ్చులకే ఉంటుంది కానీ హల్లులకు ఉండదు. తర్వాత ఈ అచ్చులు హల్లుల యొక్క విభాగం, అచ్చుల్లో ఆ ఈ ఊరు వీటికి హ్రస్వ దీర్ఘ ప్లుతములు ఉంటాయి, లూకి హ్రస్వ ప్లుతములే ఉంటాయి దీర్ఘం ఉండదు, ఏ ఓ అయ్యవు వీటికి దీర్ఘ ప్లుతములు ఉంటాయి హ్రస్వం ఉండదు. తర్వాత హల్లులు, ఇది మనకి తెలిసినటువంటిదే, కాకాంగ చ ఛ ఝాయ ఠాఠాన తాధాన ప ప భమ ఎరలవ శషస. ఇది మన భారతీయ వ్యాకర్తలు చెప్పినటువంటి విభాగం. ఇక ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పినటువంటి స్థానకరణాది వివరణ, వాళ్ళు చెప్పినటువంటి స్పీచ్ ఆర్గాన్స్, ఇవి అన్ని కూడా పైన మనకి వచ్చాయి. ఆ లెరింగ్స్, గ్లుటిస్, ఓకల్ కార్డ్స్, ఫెరనిక్స్, ఊలా, ప్యాలెట్, టంగ్, టీత్, లిప్స్ అండ్ నోస్, ఇవి ప్రధానమైనటువంటి స్పీచ్ ఆర్గాన్స్ అన్నమాట, ఒక విధంగా స్థానములు అని అనుకోవచ్చు, లేదా ధ్వనికి ఉపయోగించే అవయవములు అన్నమాట. ఈ వచ్చేటువంటి ధ్వనుల యొక్క విభాగం, అచ్చుల యొక్క విభాగం మనకి తెలిసినటువంటిదే, అంటే హ్రస్వములు దీర్ఘము ఇది ప్రధానమైన విభాగం అనుకోండి. ప్లుతం అనేది సంస్కృతములో గుర్తింపబడింది, అలాగే భాషాశాస్త్రజ్ఞుల యొక్క విభాగములో హ్రస్వము కంటే తక్కువ అర్ధహ్రస్వం, అంటే హ్రస్వంలో సగభాగం అన్నమాట, ఇంకా అది కూడా భాషాశాస్త్రజ్ఞులు గుర్తించారు. పాణిని సూత్రాల్లో తస్య ఆయుధ ఉదాత్తం అర్ధహ్రస్వం అనే చోట హ్రస్వగ్రహణ తంత్రం అని చెప్పేశారు. అంటే అర్ధహ్రస్వం అనేదాన్ని వాణిని గుర్తించినట్లుగా మనకి తెలుస్తుంది. కానీ తర్వాత వచ్చినటువంటి
అంటే లౌకిక భాషలో ఎక్కడ అది కనపడకపోవడం చేత వ్యాఖ్యాతులు ఏం చేశారంటే అర్ధాశ్వం అనే దాంట్లో అర్ధ అనేటువంటి పదం అవసరం లేదు, హ్రస్వం అని వ్యాఖ్య చేశారు. అంటే వారు అలా వ్యాఖ్య చేయడానికి కారణం ఏమిటి అంటే లౌకిక భాషలో హ్రస్వం ఉంది కానీ హ్రస్వం కంటే తక్కువది లేదు. అంటే ఇప్పుడు ఏమైందనమాట, హ్రస్వము కంటే తక్కువది అర్ధహ్రస్వం ఒకటి, దీర్ఘము కంటే ఎక్కువది ప్లుతం ఒకటి. ఈ రెండూ కూడా గుర్తింపబడినప్పటికీ ప్లుతమాన్నే తర్వాత కాలంలో గుర్తించారు కానీ హ్రస్వము కంటే తక్కువైన అర్ధహ్రస్వాన్ని గుర్తించరు. దానికంటే ఆ అర్ధహ్రస్వం ఉండడాన్ని భాషా శాస్త్రజ్ఞులు కూడా గుర్తించారు, దాన్ని తీసుకున్నారు. దాన్ని ఏం చేస్తారంటే ఆ ఏ ఇలా రాస్తాం కదా దాన్ని తిరిగేసి రాస్తాం, ఆ రాయడానికి ఏ రాస్తాం కదా ఆ ఏని ఇలా తిరిగేసి రాస్తే అర్ధహ్రస్వంగా వాళ్ళు గుర్తిస్తారు. సరే, తర్వాత ఈ అచ్చుల్లో వాళ్ళు ప్రధాన స్వరములని అప్రధాన స్వరములు అయితే సెకండరీ అని రెండు రకాలుగా విభాగం చేశారు. కార్డినల్ ఓవెల్స్, సెకండరీ కార్డినల్ ఓవెల్స్ అని రెండు విభాగం చేశారు. అయితే ఈ కార్డినల్ ఓవెల్స్ అనేటువంటి వాటి యొక్క విభాగము మూడిటి యొక్క స్థితిని బట్టి ఆధారపడి, దాంట్లో జిహ్వా భాగము యొక్క ఉపయోగం. ఇప్పుడు నాలుక ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆ నాలుగు చివరి భాగము, నాలుగు పక్క భాగము, నాలుగు మధ్య భాగము, నాలుగు మొదటి భాగము, జిహ్వాగ్రము, జిహ్వా మధ్యము, జిహ్వా పశ్చము, జిహ్వా పార్శ్వము, ఇట్లాగా జిహ్వా ఫలకము, ఇలాగా నాలుకలో రకరకాల భాగాలు వాళ్ళు చెప్పడం జరిగింది. వాటి యొక్క ఉపయోగం ఏ భాగాన్ని ఉపయోగించాము, అలాగే నాలుగు యొక్క భాగం యొక్క స్థితి, దీనికి మనకి కౌముదిలో ఉదాత్త అనుదాత్త స్వరితముల యొక్క విభాగం చెప్పేటప్పుడు చెప్తారు, తాళు వాది స్థానేషు ఉదా ఉచ్చైరుదాత్త తాళువాది స్థానేషు సభాగేషు ఊర్ధ్వభాగే నిష్పన్న ఆచు ఉదాత్త సంజ్ఞా, అలాగే నీచ అధోభాగే నిష్పన్న ఆచు అనుదాత్త సంజ్ఞా స్యాత్ అని వివరణ ఉంది. అంటే ఉచ్చరించేటప్పుడు ఆ నాలుగు యొక్క స్థితి అది ఊర్ధ్వభాగమా అధోభాగమా లేదా రెండింటికి మధ్య భాగమా, అంచేత జిహ్వా భాగము యొక్క స్థితిని బట్టి విభాగం జరుగుతుందన్నమాట. అలాగే పెదవుల యొక్క స్థితి, పెదవులు ఇంతకుముందు అనుకున్నాం ఆ ఉ అంటే వృత్తాకారము అవృత్తాకారము అనుకోవచ్చు, అంటే సున్నలాగా పెదవులు సున్నలాగా ఉండడం అలా ఉండకపోవడం, వాటి యొక్క స్థితి ఆధారంగా విభాగం అనమాట. అంటే ముఖ్యంగా ఈ స్వరముల యొక్క విభాగము జిహ్వా భాగము యొక్క ఉపయోగం, జిహ్వా భాగము యొక్క స్థితి, అలాగే పెదవుల యొక్క స్థితి, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే జిహ్వా భాగం యొక్క ఉపయోగం కూడా అగ్రభాగమా మధ్య భాగమా వెనుక భాగమా అనే దాన్ని బట్టి, అలాగే ఆ జిహ్వా భాగ ఏదైతే ఉపయోగిస్తున్నామో దాని యొక్క స్థితి, దాంట్లో ఏ భాగాన్ని ఉచ్చరిస్తున్నాం అనేది ఒకటి, ఆ భాగము ఉన్న స్థితిని బట్టి కూడా అంటే సంవృతము అర్ధ సంవృతము వివృతము అర్ధ వివృతము అని నాలుగు రకాల దాంట్లో చెప్పారు దాని యొక్క స్థితిని. దాన్ని బట్టి ఈ స్వరముల విభాగములో భేదం ఉంది. అలాగే ఓష్టములు పెదవుల యొక్క స్థితి, అవి వృత్తాకారంలో ఉన్నాయా పెదవులు అవృత్తాకారంలో ఉన్నాయా దాన్ని బట్టి. ఈ విధంగా ఆ ప్రధాన స్వరముల యొక్క భేదాన్ని చెప్పడం జరిగింది. అలాగే సెకండరీ కార్డినల్ వోవెల్స్ అప్రధాన మాన స్వరములు అన్నారు వాళ్ళు, వీటిల్లో కూడా అదే మూడు తీసుకుంటారు, అంటే ఉపయుక్తమైన జిహ్వా భాగము, జిహ్వా భాగ స్థితి, ఓష్టముల యొక్క స్థితి, దీనిపై ఆధారపడి ఈ స్వర విభాగం ఉంటుందన్నమాట. దీన్ని ఒక లెక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది.
ఏమిటంటే జుహ్వాభాగములు మూడు, జుహ్వాభాగ స్థితి నాలుగు, ఓష్ఠ స్థితి నాలుగు రెండు. కాబట్టి అవి 24 ధ్వనులు వస్తాయని. మళ్ళీ ఈ జుహ్వా స్థితుల్లో కూడా ఈ నాలుగు కూడా, జుహ్వా స్థితులు నాలుగు, అవి మళ్ళీ మూడేసి భేదాలు ఉంటాయట. నిమ్నతర ఉచ్చ మధ్య ఉచ్చతర నిమ్న అని, ఉచ్చ భాగంలో ఉన్న నిమ్నతర ఉచ్చ అని భేదం, అలాగే మధ్య భాగం, అలాగే ఉచ్చతర నిమ్న అని మూడు రకాలుగా చెప్పారు. మళ్ళీ వీటిల్లో కూడా అగ్ర మధ్య పశ్చ అని మూడేసి విధాలు అన్నమాట. అలాగే అవి మళ్ళీ వృత్తాకారము అవృత్తాకారము ఈ విభాగం అన్నమాట. ఈ విధంగా ఏమైందంటే అవి 18 రకాలు అవుతాయన్నారు. ఈ 18లో వెనకాల చెప్పిన 24 కలిపితే మొత్తం 42. ఈ 42 ఏమిటి, రెండు కలిపి ప్రధాన అప్రధాన స్వరములన్నీ కలిపి 42 రకాలుగా ఉండొచ్చు ఉంటాయి అని వాళ్ళు చెప్తారు. దీంట్లో మానస్వరములు అనేటువంటి వాటిని కొన్ని చూపించారు. ఈ క్షీరా దగ్గర ఈ వాడతాం, ఆ క్షీరాలో ఉన్న ఈకారము, అలాగే భేద లేఖ అనే దాంట్లో ఉన్న ఏకారం, వైర అనే చోట ఐకారం, కామ్ కార్ అనేటువంటి చోట ఆకారం, ఆ ఈ ఆ అనేటువంటిది అంటే మనకి ఆ లిపి లేదు ఇంగ్లీష్లో కానీ, అది కానీ స్పెషల్ లిపి అనమాట. ఆ ఆకారము మనకి ఆకారంలాగా అనిపిస్తుంది కానీ ఆకారం కాదు వాస్తవానికి. కామ రామ అనేటువంటి దాంట్లో, అలాగే ఈ ఒక వర్ణం ఇది, దీన్ని అకారంగానే ఉచ్చరిస్తారు అంటే ఇది సంస్కృతంలో లేదు. బాట్ లా అనేటువంటి దాంట్లో ఈ వర్ణం ఉంటుంది. అలాగే ఓకారం భోగ రోగ, ఊకారము కూల, ఇవి మానస్వరములు అని 8. ఈకారము ఏకారము ఐకారము ఆకారము అకారము ఏదో కారము, అది ఏ కారమో తెలియని కారం అనమాట. అది మనం ఆకారం అని అనుకోవచ్చు ఎందుకంటే బాట్ లా అనే దాంట్లో ఆకారం ఉండబడుతుంది. అలాగే ఓకారము ఊకారం, ఇలాగా 8 వీటిని మానస్వరములు అని అన్నారు. తర్వాత మళ్ళీ అచ్చుల్ని మూలస్వరములు సంధ్యక్షరములు అని విభాగం చేశారు. ఆ ఈ ఊ ఇవి మూలస్వరాలు, ఏఓ ఐఔ ఇవి సంధ్యక్షరాలు. ఆ ఈ ఊల్ని ప్యూర్ వవెల్స్ అంటారు, ఏఓ ఐఔల్ని డిప్థాంగ్స్ సంధ్యక్షరములు అంటారు. తర్వాత హల్లుల యొక్క విభాగం, స్థాన ప్రయత్నాల ఆధారంగా హల్లుల విభాగం అన్నమాట. అంటే స్థానం ఆధారంగా ప్రయత్నం ఆధారంగా, మనకి కూడా అక్కడ చెప్పాం కదా ఇప్పుడు కవర్క చవర్క టవర్క తవర్క పవర్క అని చెప్పి స్థానములు, అలాగే ప్రయత్నముల్లో ఏమో శ్వాసము నాదము అని, లేకపోతే స్పృష్ట ఈశ స్పృష్ట అని, ఇట్లాగా భేదం ఎలా అయితే చెప్పారో మన ప్రాచీనులు, అదేవిధంగా ఇక్కడ కూడా స్థానం ఆధారంగా వర్ణముల యొక్క విభాగం, హల్లుల యొక్క విభాగం. లివియల్స్ ఓష్ఠ్యములు పా బా ఇంకా చాలా ఉండొచ్చు అనుకోండి, వాళ్ళు చెప్పిన విధానం మీకు చెప్తున్నాను. ఎపికల్ జుఫానోకియము తా ద, ఫ్రోనల్ జుఫాగ్రీయములు చ జ, డార్సల్ జుఫా పశ్చీయములు కా గ, గ్లొట్టల్ కంఠదేశీయములు అని 5 రకాల యొక్క విభాగాన్ని వీళ్ళు చేశారు. తర్వాత ప్రయత్నం ఆధారంగా ఒక విభాగం చేశారు, అది మనము స్పృష్టం ప్రయత్నము స్పర్శానం విభాగం ఉంది కదా ఇంచుమించు అట్లాంటి విభాగమే ఇది కూడా. అయితే దీంట్లో స్పర్శలోని కాదయో మావసాన స్పర్శ, కా దగ్గర ఉన్న మాధవ మా వరకు ఉన్నవన్నీ స్పర్శలు అని చెప్పారు అన్నమాట. వాళ్ళు దీనికి స్టాప్స్ అని పేరు పెట్టారు.
అయితే దీంట్లో వర్గ పంచమాక్షరాలు ఉండవు. వీళ్ళు చెప్పేది అంటావు స్పర్శ స్టాప్స్ లో స్పిరెన్స్ ఓష్మములు, లేటరల్స్ పారిశ్రామికములు, ట్రిల్స్ లుంఠితములు, నాజల్స్ నాసిక్యములు, అదే అనునాసికములు. ఈ ఐదు రకములైన ప్రయత్నం ఆధారంగా ఐదు రకాల విభాగము, స్థానం ఆధారంగా ఐదు రకాల విభాగము చెప్పడం జరిగింది. దీని ఊరికే ఇలా ఒక టేబుల్గా ఇచ్చారనుకోండి, దీంట్లో అన్ని వర్ణాలు రాలేదు కానీ పైదాంట కూడా రాలేదు కదా. అంటే పైనమో జుహోష్టియా, జుహ్వానోకియా, జుహ్వాగ్రీయా, జుహ్వా పశ్చీయ అనే విభాగం పైన చూపించారు. అలాగే స్పరిశ, ఓష్మ, నాసిక్య, పార్శ్విక, లుంఠిత అని చూపించారు. దాని ప్రకారంగా ఏదో స్పరిశ ఓష్టములు పవ, స్పర్శ జుహ్వానోగ్యము తద, స్పర్శ జుహ్వాగ్రీయములు చజ, స్పర్శ జుహ్వాపశ్యములు కగ, అలాగే ఓష్మ ఓష్ఠ్యములు ప వ, ఓష్మ జుహ్వానుయోగములు థ స, ఈ జ అనేటువంటి వర్ణము ఇప్పుడు జడ్ పలుకుతుంటామే అటువంటి వర్ణం అన్నమాట. అంటే ఇటు కేవలం జకారం కాదు ఝకారము కాదు అట్లా. ఓష్మ జుహ్వాగ్రీయం ష జ, ఓష్మ జుహ్వాపశ్చయం ఖ, అలాగే కాకల్యము హ, హ అన్నప్పుడు హకారము విసర్గ విడివిడిగా. ఇక్కడ మనం టైప్ చేయడానికి విసర్గ ఒకటి ఎడంగా టైప్ చేయడం కుదరక హ విసర్గ అలా పెట్టాము, కానీ హకారము విసర్గ అని అర్థం. అలాగే నాసిక్యములు మా నా యా నా, పార్శ్వికములు లా, లుంఠితము రా. ఇవి ఒక రకమైన అంటే స్థాన ప్రయత్న విభాగము చేత చూపించిన టేబుల్ అన్నమాట. తర్వాత ఇప్పుడు విభాగములు అన్ని వర్ణాలకు సంబంధించిన విభాగం ఇక్కడ వస్తుంది. స్పర్శ వ్యంజనములు స్టాప్స్ అని అంటారు. దీంట్లో పంచమాక్షరాలు తీసేయాలన్నమాట. మనమైతే స్పర్శములు అనగానే కా దగ్గర నుంచి మా వరకు అనునాసిక వర్ణాలు కూడా దాంట్లో మన విభాగంలో స్పర్శల్లోకి వెళ్ళిపోయాయి. కానీ వీరు ఆ స్పర్శల నుంచి అనునాసికాలను విడదీశారు. అంటే మొదటి నాలుగు అక్షరాలు అన్నమాట ప్రతి వర్గంలో, ఐదో అక్షరం తప్ప మిగతా ఐదు వర్గాలు. అయితే దీంట్లో చవర్గ ఉండదు, నాలుగు వర్గలే, కవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. ఈ నాలుగు వర్గాలకి అనునాసిక వర్ణాలు తప్ప, అంటే ఐదో వర్ణాలు తప్ప మిగతా నాలుగేసి వర్ణాలని స్పర్శ వ్యంజనములు అని అన్నారు. తర్వాత చవర్గ అక్షరాలని స్పర్శ సంఘర్షములు అని పేరు. ఆఫ్రికేట్స్ చవర్గలో చా 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 చ అనే వర్ణాలు. తర్వాత సంఘర్షములు అనేవాడిని స్పిరెంట్స్ లేదా ఫ్రికేటివ్, హ విసర్గ, ఖ ఘ గ, ష స జ, ఫ వ ష, ఇవి సంఘర్షములు అని వీటికి. తర్వాత సెమీ వవెల్స్, సెమీ వవెల్స్లో అర్ధస్వరములు యా వ, అంటే యా వ రాల అని ముందు చెప్తారు కానీ దీంట్లో యావా అనేవే అర్ధస్వరములో వెళ్తాయన్నమాట. మళ్ళీ రాలా మారిపోతాయి. నాసిక్యములు యా అది నా యా నా నా మా, ఈ నకారము యకారము అదేలాంటి యమాంగాణ. ఇక్కడ వర్గల వరుసలో నా యా నా నా మా వచ్చాయి. తర్వాత పార్శ్వికములు, ఈ లకారం ఇక్కడికి వచ్చింది మనం ఎల్లవా అంతస్థా కదా, సాధారణంగా చెప్పేటప్పుడు అంతస్తులు ఎరలవలు వీటిని సెమీ ఓవెల్స్ అని అంటారు. కానీ దాంట్లో కూడా విభాగం ఏమిటంటే యావాలు మాత్రమే సెమీ ఓవెల్స్, ఈ లాళ్ళ పార్శ్వికముల్లోకి వెళ్ళింది, రాయమో లుంఠితముల్లోకి వెళ్ళింది. లుంఠితము ట్రిల్స్ అని పెట్టారు. దీంట్లో రహా కూడా ఇచ్చారు, రేప కింద హకారం అది కూడా లుంఠితములోకి వచ్చింది. తర్వాత ఉత్క్షిప్తములు ఫ్లాప్డ్ డా ఢా,
వీటికి ఉత్క్షిప్తములు అని పేరు. విధంగా ఈ ఆధునిక భాషా శాస్త్రజ్ఞులు చేసినటువంటి వర్ణ విభాగం అన్నమాట. అంటే వాళ్ళ అచ్చులనేమో ఏదో ఆయువు వాటికమో మూలచ్చులని, ఏవో అయ్యో సంధ్యక్షరాలని, అలాగే వీటి విభాగం మన మనకి స్పర్శలు ఊష్మలు లేకపోతే అంతస్థములు ఆ విభాగం ఎలాగో అలాగే వీళ్ళు కూడా విభాగం చేశారు. అంటే వ్యంజనములు 8 రకములుగా వీళ్ళు విభాగం చేశారు అన్నమాట. అంచేత మీరు కొంతవరకు ఈ వ్యంజన విభాగము అచ్చుల విభాగం వీటిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనది ఎలాగా గుర్తుంటుంది, మన సంస్కృతంలో మనకి చెప్పుకున్నటువంటివి ఎలాగా ప్రసిద్ధమైనవి, అవే తెలుగులో కూడా చెప్తాం కాబట్టి అది మీకు ఎలాగ తెలుసు అని చెప్పి వాటితో పాటుగా వీటిని కనుక గుర్తించుకున్నట్టయితే ఈ ఫొనాలజీకి సంబంధించినటువంటి అంశం కొంతవరకు వస్తుంది. అయితే ఇంకా దీన్ని ఇంకా లోతుగా వెళితే ఏమిటంటే, ప్రతి వర్ణము పైన 3 చెప్పారు కదా, ఏమిటి ఆ జిహ్వ యొక్క భాగం, ఉపయుక్తమైన జిహ్వ యొక్క భాగము, జిహ్వ యొక్క స్థితి, ఓష్ఠముల స్థితి, ప్రతి వర్ణానికి ఈ 3 చెప్పడం ఉందన్నమాట. అంత లోపలికి మనం చెప్పుకోవడం కష్టము, గుర్తించుకోవడం కూడా కష్టమే. అంతే, అంతవరకు ఒక్కలేదు, కనీసం సామాన్యమైనటువంటి ఈ పరిజ్ఞానం మీకు ఉన్నట్టయితే సరిపోతుంది. ఇంతటితోటి మనం ఈ రోజు పాఠాన్ని ముగిద్దాం. అంటే వర్ణ వివరముల ఇది ఇవాళ అనుకున్నది ధ్వని విజ్ఞానం అని పెట్టండి, అంతే, ఫొనాలజీ. ఫోనాలజీ ధ్వని విజ్ఞానం అంతే. నిన్న చెప్పింది మార్చేసా గురువు గారు, మార్చారా? మార్చేసా, వెంటనే మార్చారు. 4వ వీడియో అది. ఆహా, అది నేను తర్వాత గుర్తించాను. ఒకసారి చూడడం ఒకవేళ చూశాను కానీ ఎడ్డింగ్ చూడడం ఊరికే, ఆ వీడియో చూడడం ఊరికే చూశాను కానీ ఆ పేరు ఏముందనే చూడ తర్వాత ఎప్పుడో మళ్ళీ చూస్తే అదే అదే అప్పుడు అనమాట ఇలా మార్చాలి అని అనుకున్నాను.